నర్సీపట్నం నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు కోటి రూపాయలు విలువైన 1000 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని లాలా చెరువు ప్రధాన రహదారిపై పట్టుకున్నారు। తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ స్థానిక లాలా చెరువు ప్రధాన రహదారిపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో వారికి ఇచ్చిన సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నర్సీపట్నం నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ఏపీ 374243 టిప్పర్ లారీలో 1000 కేజీల గంజాయి పట్టుబడింది। వాహనాల తనిఖీలో భాగంగా రాజానగరం నుంచి రాజమండ్రి వైపు వస్తున్న టిప్పర్ లారీని ఆపి తనిఖీ చేయగా లారీలో వెనుక భాగంలో ఉన్న తొట్టిలో అనుమానాస్పదంగా బస్తాలు కనిపించడంతో తనిఖీ చేయగా బస్తాల్లో గంజాయి ఉండడం గమనించారు। సుమారు 47 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, సుమారు గంజాయి విలువ కోటి రూపాయల విలువ ఉంటుందని ఎన్ఫోర్స్‌మెంట్ స్పెషల్ టీమ్ బ్యూరో రాంబాబు తెలిపారు। బండిలో లారీ నంబర్ 34X4243 అందు రవాణా జరుగుతుందని రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడ మనం రాచెరు వద్ద ఊటువాట్ చేయించుండగా 6:30 ఆ నెంబర్ గల వెహికల్ని ఆపి తనిఖీ చేయగా లోపల బాడీ నందు పైన మనకు తెల్లటి లైకా బ్యాగ్స్ కనబడి వాళ్ళని ప్రశ్నించగా అవి గాంజా అని తెలిపినారు। అంతటా మాతో ఉన్న మధ్యవర్తులు కూడా దాన్ని నిర్ణయించినారు। డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా దాన్ని నిర్ణయించినారు। అది సుమారుగా 900 కేజీలు మించి ఉంటుందని అనుకుంటున్నాము ఇంకా దాన్ని సరిగ్గా మెజర్ చేయలేదు। మెజర్ చేసిన తర్వాత కరెక్ట్ పేరు అనౌన్స్ చేస్తాం। చెక్ పోస్టులు దాటేసి ముందుకు వచ్చింది కదా, అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదు। మీకు పై అధికారుల యొక్క సమాచారం మనకు తెలియదు, మనం అంతా కూడా దీని మీద ఉన్నాము, అది దాని సంగతి మనకు గంజాయి మీద ఎస్పీ గారు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, దాంట్లో భాగంగా అది ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మేడం గారు ఎస్పీ గారు గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సర్బదీస్ గాంజా కమిషనర్ సార్ సబ్ కమిషనర్ గారు డైరెక్టర్ గారు అందరూ కూడా దీని మీద ఉక్కు పాదాలతో మనం గాంజాని చేయాలని దీని మీద సంకల్పంతో మనకు వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మనం దీన్ని ట్రాక్ చేయడం జరిగింది। ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తాం సార్? ఇది నర్సీపట్నం దగ్గర నుంచి